నమస్కారం ఈరోజు అదంపల్లి నియోజకవర్గంలో జనంతో టీ జనసేన అనే కార్యక్రమంలో మేమందరం ఇక్కడ నీరిటిపల్లికి వచ్చి టమాటా మార్కెట్ యార్డ్ ముందర ఇక్కడ టీ రైతులకు అందరికి ఇవ్వడం జరుగుతూ ఉంది. టీ ఇస్తూ వాళ్ళ సాధక బాధలంతా వాళ్ళ నోట్తో విన్నాము. విని అసలు అయితే కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి మాకు. వాళ్ళు ప్రతి ఒక్కటి చెప్తా ఉంటే సేద్యం చేసే స్టార్టింగ్ నుంచి అంటే నర్సరీలో తీసుకొని పోయి నారు నాటి దాని తర్వాత కవర్లేసి దాని తర్వాత నీళ్లు పెట్టి మార్కెట్ యార్డ్కి వస్తూ ఉంటే వాళ్ళకి ఏ విధంగా వాళ్ళు నష్టపోతున్నారో ప్రతి ఇంచ్ టు ఇంచ్ ప్రతి రైతు చెప్పడం జరుగుతూ ఉంది. వాళ్ళ బాధలు చాలా తీద్దాము. వాళ్ళ బాధలు తీర్చే ఏ ముఖ్యమంత్రి కూడా ఇంతవరకు జరగలే రాలేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు వస్తారు, రైతుల బాధలు తీర్చారు. పవన్ కళ్యాణ్ గారు కూడా మేము మదనపల్లి నుంచి కూడా ప్రత్యేకించి అన్న రామదాస్ అన్న ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ దగ్గర పోయి ఇక్కడ రైతులు చెప్పిన ప్రతి ఒక్కటి కూడా మేము పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి అది అమలు చేసే విధంగా చర్యలు తీసుకుంటాము. దాంట్లో కొన్ని పాయింట్లు రైతులు చెప్పడం జరిగింది. ప్రతిరోజు నిరంతరంగా కిలో 15 రూపాయల లెక్కన ప్రభుత్వం కొంటే వాళ్ళకి ధర గిట్టుబాటు అవుతుంది. ఏదో ధర గిట్టుబాటు ధర అని చెప్పేసి 5 రూపాయలు 6 రూపాయలు పెడితే కాదు, 15 రూపాయలు కేజీ ప్రభుత్వమే కొనాలి, కొంటే రైతులు గిట్టుబాటు ధర అవుతుంది. ఒకవేళ 20 రూపాయలు 30 రూపాయలు పెట్టి కొనే రైతు వ్యాపారస్తులు వస్తే రైతులు స్వచ్ఛందంగా వాళ్ళకి అమ్ముకోవచ్చు. ఏ ఊరికైనా కూడా ఏ కంట్రీకి ఏ దేశానికైనా ఏ స్టేట్కైనా కూడా పూర్తిగా ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ పోయే విధంగా వెసులుబాటు కల్పించాలని రైతులందరూ చెప్పినారు. అది ప్రతి ఒక్కటి కూడా మా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి ఇక్కడ వాళ్ళు పడే బాధలంతా చెప్పి మా ప్రభుత్వం వచ్చిన వెంటనే కిలో 15 రూపాయల లెక్కన ప్రభుత్వమే కొని రైతుల బాధలు తీర్చే విధంగా మేము ఖచ్చితంగా మా పవన్ కళ్యాణ్ ఒప్పించి ఇది చేస్తామని ఈ సందర్భంగా రైతులకి పవన్ కళ్యాణ్ గారి తరఫున మాటిస్తున్నాము. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై దాసన్న.